ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. యోగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, అనారోగ్యాలని తగ్గించుకోవడానికి ఎంత చక్కగా ఉపయోగపడుతుందో, యోగాతో పాటుగా మనం ఖచ్చితంగా ఫుడ్ని కూడా చూసుకోవాలి. అంటే మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలలో ఒకటి అని చెప్పచ్చు, ఏంటి అంటే పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం, తిన్న తర్వాత తేన్పులు రాదన్నమాట. చిన్నప్పుడు గుర్తుందా అండి, పిల్లల్ని భోజనం పెట్టేసిన తర్వాత కావచ్చు, పాలిచ్చిన తర్వాత కావచ్చు, భుజం మీద వేసుకొని ఇలా నిమురుతూ తట్టారనమాట. ఎందుకు అంటే తేన్పు వచ్చేసింది అనుకోండి, వాళ్ళకి డైజెషన్ బాగా జరుగుతుంది, ఆ పాలు ఏదైతే పాలు తాగుతారో అది మళ్ళీ వామిటింగ్ లాగా అవ్వకుండా ఉంటుంది అని. అంటే ఇక్కడ మనకు తేన్పులకి చాలా ప్రాముఖ్యం ఉంది కదా. మనకు యాక్చువల్గా పంచప్రాణాలు అంటారు కదా, పంచప్రాణాలతో పాటుగా ఉపప్రాణాలు ఉంటాయన్నమాట. ఈ ఉపప్రాణాలలో తేన్పు అనేది ఒకటి. సో ఆయుర్వేదం ప్రకారం ఈ తేన్పు ఎప్పుడైతే చక్కగా వచ్చేస్తుందో మనకు ఈ డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఎక్కువగా తినేసిన ఆయిలీ ఫుడ్స్ తినేసిన అస్సలు తేన్పులు రాకుండా ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో వీటికి మనం ఇన్స్టెంట్గా ఒక టీ తయారు చేస్తాను ఇప్పుడు మీకు. మన ఇంట్లోనే ఉన్న, యాక్చువల్గా భారతీయ వంటశాల అంటేనే అది ఒక ఆయుర్వేద శాల అని చెప్పొచ్చు. ఓన్లీ ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని పెంపొందించే అదొక ఔషధశాల. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చక్కగా కాన్స్టిపేషన్ రాకుండా, డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇష్యూస్ రాకుండా, అజీర్తి సమస్యలు ఏమీ లేకుండా, తేన్పులు ఇలాంటివి ఏమీ లేకుండా ఉండడానికి సింపుల్గా టీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. సోంపు అండి, సోంపు, న్యాచురల్ సోంపు. మనం భోజనం చేసిన తర్వాత సోంపు తిన్నామనుకోండి డైజెషన్ బాగా అవుతుందని చెప్తాం కదా. ఇలా అజీర్తి సమస్యలు రాకుండా కూడా సోంపుతో చాలా చక్కని టీ తయారు చేసుకోవచ్చు. సోంపు బెనిఫిట్స్ చెప్పానంటే ఖచ్చితంగా ప్రతిరోజు తింటారు. ఏంటి అంటే మనకు బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు బాగా తగ్గడానికి కూడా సోంపు చాలా ఉపయోగపడుతుంది. అజీర్తి సమస్యలు రాకుండా, గొంతులు మంట ఇలాంటివి ఏమీ రాకుండా కూడా చాలా బాగా ఉంటుంది. ఆకలి బాగా వేయడానికి కూడా సోంపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో రెండు రకాల సోంపులు దొరుకుతాయి. నేను రెండు రకాల సోంపులను యూజ్ చేస్తానండి. తినేటప్పుడైతే ఇలా మసాలా సోంపు అంటారు. ఈ మసాలా సోంపులో చూడండి వక్క ఉంది, మనము తాంబూలంలో వేసుకుంటాం కదా వక్క, అది కూడా డైజెషన్కి చాలా మంచిది, ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. ఈ ఒక్క కలిపిన ఈ మసాలా సోంపు, ఇందులో ధనియాల గింజలు ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ధనియాల గింజలు అసలు డైజెషన్ బాగా జరగడానికి, అజీర్తి సమస్యలు రాకుండా, గ్యాస్ ట్రబుల్ సమస్యలు రాకుండా చాలా మంచిది అనమాట. ఫ్యాట్ కూడా పేరుకుపోదు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాటీ ఫుడ్ తిన్నామనుకోండి అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఫ్యాట్ ఎక్కువ పేరుకుపోకుండా ఈ ధనియాల గింజలు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. శరీరంలో వేడిని కూడా తగ్గించేస్తుంది అనమాట. ఇవన్నీ కలిపిన మసాలా సోంపు కూడా మనం వాడతాం. దీంతోపాటుగా కొంచెం అల్లం, అజీర్తి సమస్యలకి అల్లం లేకుండా పరిష్కారం దొరుకుతుందా కదా. నాలుగవది మై ఫేవరెట్ స్వీట్ అన్నమాట, తాటి కలకండ. చాలా మంచిది, ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవు. తాటి కలకండ అన్ని డ్రై ఫ్రూట్ షాపుల్లో కూడా దొరుకుతాయన్నమాట. చూడండి ఇలా ఉంటాయి, కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటాయి. ఈ నాలుగింటితోటి ఇప్పుడు మనం టీ తయారు చేసుకుందాం. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా. ఫస్ట్ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా సోంపు, కొద్దిగా మసాలా సోంపు, చిన్న అల్లం ముక్క, తాటి కలకండ. స్వీట్కి తగ్గట్టు వేసుకోవచ్చు తాటి కలకండ. తాటి కలకండ కూడా డైజెషన్కి చాలా మంచిది, కంటి సమస్యలకి కూడా చాలా మంచిది. అసలు రెగ్యులర్గా తాటి కలకండ మనం షుగర్ వాడతాం కదా, టీలు, జనరల్గా టీలు కానీ కాఫీలు కానీ ఇలాంటివన్నిటికీ వాటి బదులు తాటి కలకండని పౌడర్ చేసేసుకోండి. ఈ తాటి కలకండే మనం స్వీట్లో కూడా చక్కగా వాడుకోవచ్చు. షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువ పెరగకుండా ఉంటుంది, కెమికల్ బేస్డ్ షుగర్ని అవాయిడ్ చేసినట్లు కూడా ఉంటుంది. చక్కగా మనకి ఎంత కావాలో అంత స్వీట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అసలు తాగుతూ ఉంటే మనకు గొంతులో పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి చూసారా. ఆ పుల్లటి తేన్పులు పోవాలి అంటే పట్టేసినట్టు ఉంటుంది, వామిటింగ్ వస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి, మనం తిన్నది సరిగా డైజెస్ట్ అవ్వక, అరగక. అలాంటప్పుడు కనుక ఈ టీ జస్ట్ సిప్ చేస్తూ అలా తాగండి, అసలు
కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావు, డైజెషన్ ఇష్యూస్ ఉండదు, గొంతులో మంట పుల్లంత ఎన్పులు తగ్గిపోతాయి, చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ తగ్గాలి అంటే ది బెస్ట్ టీ రెగ్యులర్ గా తీసుకోవచ్చు, చాలా మంచిది. వీటన్నిటితో పాటు మనం ముందుగా చెప్పుకున్నట్టు డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచిది, వాళ్ళు తాటి కలకుండా అవాయిడ్ చేసుకుని డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు, లేదా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు చాలా కొద్దిగా. హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఇన్ని ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్న టీని ప్రతిరోజు తాగి చూడండి. అసలు ఇక మనము రెగ్యులర్ మిల్క్ టీ అవి మంచిది కాదంటున్నారు కదా, మిల్క్ టీ కాఫీ ఇలాంటి వాటికి అడిక్ట్ అవ్వకుండా ఉంటాం. ఇలాంటి టీలు అలవాటు అయిపోయిన తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ జస్ట్ సిప్ చేయడానికి ఏం పర్వాలేదు, ఒక కప్ ఆఫ్ టీ, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్సే ఉండదు. తయారైపోయింది, మనం సర్వ్ చేసుకుందాం. చూడండి కలర్ఫుల్ గా ఉంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ని, అజీర్తి సమస్యల్ని తగ్గించే ది బెస్ట్ టీ రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ టీని తాగండి రెగ్యులర్గా, యోగా చేసుకోండి, మంచి ఆహారము ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాం.